బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజ్యాంగం రిజర్వేషన్లు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఈ నెల 14న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి దళితులు అధిక సంఖ్యలో తరలి రావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవనంలో జరిగిన కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ దళితులు మహిళలు మైనార్టీలపై దాడులు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, ఉపాధ్యక్షుడు టేకుల సుధాకర్, సహాయ కార్యదర్శి దేవరకొండ యాదగిరి, కమిటీ సభ్యురాలు గండమల్ల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో దళితులపైన సుమారు 300 రేట్లు దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు జరిగితే మహిళలపైన సుమారు 250 రేట్ల పాటు లైంగిక హింస చెలరేగి. ఎందుకోసం ఇవాళ కేంద్రంలో బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది? దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, మైనార్టీలపైన ఎందుకు ఈ దాడులకు సిగులుకుతున్నది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, ప్రధానంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ, దాన్ని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్కు ఈరోజు భారత ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, దాని స్థానంలోనే 3000 సంవత్సరాల కింది మనుస్మృతిని పవిత్ర గ్రంథంగా ప్రవేశపెట్టాలని చెప్పేసి అది ప్రయత్నం చేస్తున్నది. అందుకనే రాజ్యాంగం అంటే చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి ఉంది. కాబట్టి పాతకాలం నాటి పద్ధతి అంటే కులపరమైన ఎక్కువ తక్కువలు, మతపరమైనటువంటి అసమానతలు, ఆర్థికపరమైనటువంటి అసమానతలు, సామాజిక అసమానతలు అనేది 3000 ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. కాబట్టి అసమానతలకి, అబద్ధాలకి అడ్రస్గా ఆర్ఎస్ఎస్ ఉంది. కాబట్టి వీటినే అమలు చేయాలి, రాజ్యాంగాన్ని రద్దు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బీజేపీ సర్కార్ ప్రయత్నం చేస్తున్నది. రాజ్యాంగానికి మూల స్తంభాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కానీ, లౌకికతత్వం కానీ, అదేవిధంగా ఫెడరలిజం కానీ, దానికి తోడుగా ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సామాజిక న్యాయం, ఈ సామాజిక న్యాయాన్ని కూడా సమాధి చేయాలని ప్రయత్నం చేస్తున్నది. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పట్టబగటినే కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి పని ఇవాళ కేంద్ర బీజేపీ సర్కార్ చేస్తున్నది. ఆధారి లాంటి కోటీశ్వర్లకి, ఎస్బీఐని, ఎల్ఐసీని మొత్తం అన్నింటినీ డ్యూటీ చేసి ఇవాళ పేద మధ్యతరగతి దాచుకున్నటువంటి డబ్బును ఇవాళ ఆదాయం దోచుకునేటువంటి పద్ధతులలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ సహకారం అందిస్తున్నది. అందువలనే మోడీ ప్రపంచ కుబేరులలో 2వ స్థానానికి ఎదగడం అనేటువంటి జరిగింది. మరి సామాజిక న్యాయం ఎందుకు దెబ్బతినే విధంగా బీజేపీ సర్కార్ అనుసరిస్తున్నది? ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మడం ద్వారా పబ్లిక్ సెక్టార్ ఉంటేనే రిజర్వేషన్లు ఉంటాయి, ప్రైవేట్లో రిజర్వేషన్లు ఉండవు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మహిళలకు అందిస్తున్నటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని పురోక్ష వ్యతిరేక పోరాట సంఘం వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. దానికి తోడుగా ఈ రాజ్యాంగం అనేటువంటిది అనేక దేశాల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని స్టడీ చేయడంతో పాటు అత్యంత ముఖ్యంగా